టూ టేబుల్ స్పూన్ల ధనియాలను బాగా వేగించి కొద్దిగా కొబ్బరి చిన్న ముక్కలు తీసుకోవాలి, ఒక చెక్క లవంగము, అల్లం వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఒక 6 టమాటాలు, ఒక ఆనియను, ఒక 6 మునక్కాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు, ఒక ఎండుమిర్చి వేసి బాగా వేగించుకోవాలి. టమాటా ముక్కలు వేసి మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మునక్కాయ ముక్కలలో ఉప్పు, కారం, పసుపు వేయాలి. మునక్కాయ ముక్కలు కడాయిలో వేసి ముందు తయారు చేసుకున్న పొడిని ఇందులో వేసి ఒక 2 గ్లాసుల వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. మునక్కాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. గ్రేవీ మీకు ఎంత కావాలంటే అంత చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా ఉడికిన మునక్కాయ ముక్కలు, ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మునక్కాయ పులుసు రెడీ అయ్యింది.